హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎడ్యుకేషన్ హబ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటి అంటే ఈసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆఫ్లైనా ఆన్లైనా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనకి ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్ దిస్ వీడియో. ఏంటి అంటే మనకి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది, మన సెంటర్ అలర్ట్ చేస్తారు కదా. సో అక్కడికి వెళ్ళాక మనకి సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తారు, మన సిస్టంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. చాలామందికి డిప్లొమా లెవెల్లో జస్ట్ బేసిక్స్ తెలిసి ఉంటాయి, ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు టచ్లో ఉండవు. అంటే ఈ సిస్టంలో ఎగ్జామ్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనేసి ఇలాంటిది క్లారిటీ ఉండదు కాబట్టి. సో ఇక్కడ మనకి ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి చాలామందికి టెన్షన్ ఉంటుంది. అక్కడ సిస్టమ్ అంటే సిస్టంలో రాయడం కదా, నాకు అలవాటు లేదు కదా అని చాలామంది టెన్షన్ పడతారు. సో టెన్షన్ అనేది ఏమి ఉండదు. సో ఈ వీడియో అనేది చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. అసలు మనం ఆన్సర్ ఎలా చేయాలి, సబ్మిట్ ఎలా చేయాలి అనేసి ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్ దిస్ వీడియో. సో ఇక్కడ ఏంటి అంటే క్యాండిడేట్ నేమ్ దగ్గర మీ నేమ్ అనేది వస్తుంది, సబ్జెక్ట్ అనే దగ్గర ఈసెట్ ఎగ్జామ్ అనేది వస్తుంది. ఇక్కడ ఫోటోలా కనిపిస్తుంది కదా, ఇక్కడ మనది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది వస్తుంది. లాగిన్ క్రెడెన్షియల్స్, అక్కడికి వెళ్ళాక మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది ఇస్తారు. అంటే బ్రాంచ్కి బ్రాంచ్ డిఫరెంట్. సో ఇక్కడ మనకి క్రెడెన్షియల్స్ ఇస్తారు, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సిస్టమ్ నేమ్ అనేసి మీకు అవసరం లేదు ఇది. సో సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కార్నర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన ఫోటో అనేది వస్తుంది. నెక్స్ట్ మన నేమ్. ప్లీజ్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ, మన ఇన్స్ట్రక్షన్స్ అనేది కేర్ఫుల్గా చదవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి యూ హ్యావ్ నాట్ విజిట్ ది క్వశ్చన్ ఇంట్, అంటే నువ్వు ఇంకా క్వశ్చన్ ఓపెన్ చేయకుండా మనకి యాష్ కలర్లో కనిపిస్తుంది. ఒకవేళ యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ది క్వశ్చన్, అంటే నువ్వు ఆ క్వశ్చన్ని చూసి నువ్వు ఆన్సర్ సేవ్ అయిన నెక్స్ట్ అని కొట్టకుండా నువ్వు ఆన్సర్ చేయకపోతే మనకు రెడ్ మార్క్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఆన్సర్ చేస్తే గ్రీన్ మార్క్ కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు క్వశ్చన్ పైన రివ్యూ అని కనిపిస్తుంది, రివ్యూ అని అక్కడ క్లిక్ చేస్తే మనకి వైలెట్ కలర్ అనేది కనిపిస్తుంది. మన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసినప్పుడు, మనం సేవ్ అండ్ నెక్స్ట్ చేసినప్పుడే మన ఆన్సర్ అనేది కన్సిడర్ అవుతుంది. ఒకవేళ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టలేదు అనుకో, అసలు కన్సిడర్ రాదు క్వశ్చన్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకి విండో అనేది ఓపెన్ అవుతుంది. అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అనేది కనిపిస్తుంది కదా, యూ విల్ బీ గివెన్ 180 మినిట్స్ టు అటెంప్ట్ 200 క్వశ్చన్స్ కనిపిస్తుంది కదా. మనకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ సబ్జెక్ట్. నేను ఒకవేళ కంప్యూటర్ సైన్స్ అయితే నాకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అనేది వస్తుంది. మీరు ఈసీ అయితే ఈసీ అని కనిపిస్తుంది, ట్రిబ్లీ అండ్ మెకానికల్ అయితే మెకానికల్ అని కనిపిస్తుంది. సో ఆల్ బ్రాంచెస్కి కామన్ ఉంటుంది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఈ మూడు అనేది సేమ్ ఉంటుంది. సో ఒక ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది సపరేట్గా ఉంటుంది ఆల్ బ్రాంచెస్కి. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ సైన్స్కి రిలేటెడ్గా ఉంటుంది. సో ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్కి సపరేట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 180 మినిట్స్ ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ వచ్చేసి ఎన్ని మార్క్స్, 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. అండ్ ఫిజిక్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 ఈచ్ క్యారీస్ 1 మార్క్. అండ్ కెమిస్ట్రీ ఆల్సో 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్, ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 1 మార్క్. అండ్ ఆల్సో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కి 100 మార్క్స్, ఈచ్ క్యారీస్ 1 మార్క్స్, టోటల్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. సో మీరు ఎక్కువ ఏ సబ్జెక్ట్ వస్తుందో దానిపైనే కాన్సన్ట్రేషన్ చేయాలి. సో మనకి ఇది ఇక్కడ ఇది మీరు చదివాక ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ అండ్ ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం అగ్రీ చేశాక ఐ ఆమ్ రెడీ టు బిగిన్. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి మన ఎగ్జామ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అని కనిపిస్తుంది కదా. సో ఇది సెక్షన్స్ అన్నట్టు, ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్, ఫోర్త్ సెక్షన్. ఫస్ట్ మీరు మ్యాథ్స్ రాయాలనుకుంటే మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదు నేను ఫిజిక్స్ రాయాలనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ రాయాలనుకుంటే కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ రాయాల, కంప్యూటర్ సైన్స్ రాయాలంటే కంప్యూటర్ సైన్స్. ఫస్ట్ మీరు ఎక్కువ మార్క్స్ దేనికి ఉంది, కంప్యూటర్ సైన్స్. అంటే మీ బ్రాంచ్ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే 100 మార్క్స్ కాబట్టి ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో మీకు ఫస్ట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేషన్ చేశాక మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవి 3 వాటిలో మీరు ఎక్కువ ఏది పర్ఫెక్ట్గా ఉన్నారో అది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ తక్కువ మార్క్స్ కాబట్టి అంత ప్రాబ్లం ఏముండదు. సో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మ్యాథమెటిక్స్ పైన, మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ర్యాంక్ అనేది మంచి ర్యాంక్ వస్తుంది పక్కా. బాగా ప్రిపేర్ కండి, బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా షార్ట్కట్ ట్రిక్స్ అనేది ఫాలో కావాలి మ్యాథమెటిక్స్లో. సో ఇది ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆన్సర్ అంటే దీని క్వశ్చన్ని చూసా కాకపోతే ఆన్సర్ చేయలేదు అంటే నాకు ఏ కలర్ కనిపిస్తుంది, రెడ్ కలర్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత నాకు గ్రీన్ కలర్ అనేది అప్పీడ్ అవుతుంది. అంటే గ్రీన్ కలర్ వచ్చినప్పుడు నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసినావు అనే మీనింగ్. ఓకేనా, ఇక్కడ 1 to 100 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది నెక్స్ట్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూడాలంటే ప్రీవియస్ అని కొట్టాలి, లేదు ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తే సేవ్ అండ్ నెక్స్ట్ మీరు ఆన్సర్ ఇచ్చుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాలి. టోటల్ కంప్లీట్ అయ్యాక మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆన్సర్డ్. ఇప్పుడు ఫిజిక్స్ ఉంది, 25 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినవా లేదా, నేను ఫిజిక్స్ వచ్చేసి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయలేదని చూపిస్తుంది నాట్ ఆన్సర్. అంటే నువ్వు ఇంకా క్వశ్చన్స్ ఓపెన్ చేయని ఎన్ని ఉన్నాయి, 24 మొత్తం ఎంత, 25 కదా. సో ఇది
మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు మనము. దీనిపైన ఇట్లా బ్లింక్ చేస్తే అయిపోతుంది, మనకి డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయ్యాక సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనకి సెక్షన్స్ నేమ్స్ అనేది ఫోర్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫోర్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. మీరు ఎన్ని ఆన్సర్స్ చేసారు, ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది 50 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఎన్ని ఆన్సర్ చేశారో మనకి ఇక్కడ ఆన్సర్ దగ్గర కనిపిస్తుంది. ఎన్ని ఆన్సర్ చేయలేదో నాట్ ఆన్సర్ దాంట్లో కనిపిస్తుంది. సో ఇది మనకి మీరు ఏమేమైతే చేసిరో చేయలేదో అనేసి ఇక్కడ మనం ఇక్కడ కనిపిస్తుంది, ఆన్సర్ చేసిరా చేయలేదా, ఆన్సర్డ్ అండ్ నాట్ ఆన్సర్డ్. నెక్స్ట్ ఒకవేళ యూఆర్ షూడ్ టు సబ్మిట్ దిస్ గ్రూప్ క్లిక్ ఎస్ టు ప్రొసీడ్. మీరు సడన్గా సబ్మిట్ చేశారనుకో, క్లిక్ నో అని పైన క్లిక్ చేయగానే మనకి మీ ప్రీవియస్ అనేది ఓపెన్ అవుతుంది. లేదు నేను కన్ఫామ్గానే సబ్మిట్ చేసిన అన్ని కంప్లీట్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. ఒక్కసారి మనం ఎస్ అని క్లిక్ చేశాక మనకి ఇంకా నెక్స్ట్ ఓపెన్ చేయడానికి ఉండదు. సో ఇక్కడ ఏమైనా వచ్చింది, డియర్ క్యాండిడేట్ థ్యాంక్ యూ, ప్లీజ్ నోట్ దట్ యువర్ ఎగ్జామ్ ఈజ్ అబౌట్ టు బి సబ్మిటెడ్ అని వస్తుంది. సో ఓకే అని క్లిక్ చేశాక ఇక్కడ వస్తుంది కదా, డియర్ క్యాండిడేట్ యూ హ్యావ్ నౌ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ది ఎగ్జామ్, ప్లీజ్ క్లిక్ ఆన్ ది బిలో బటన్ టు ఎగ్జిట్ అని కనిపిస్తుంది కదా. ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది క్లిక్ అంటే మనకి ఎగ్జామ్ మీరు కంప్లీట్గా సబ్మిట్ చేస్తే మనకి ఇది అనేది ఓపెన్ అవుతుంది, ఇది అనేది కనిపిస్తుంది, డియర్ యూ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ది ఎగ్జామ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జిట్ ఎగ్జామ్.